హలో అండి, వెల్కమ్ టు హ్యాపీ థింగ్స్. ఈరోజు మనం తక్కువ టైంలో అయిపోయి అలానే టేస్టీగా ఉండే సేమియా కేసరి చూద్దాం. దీనికోసం ముందుగా ఒక కడాయి పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని ఒక కప్పు సేమియాని తీసుకున్నాను, అది వేసి వేయించుకోండి. నేను ఆల్రెడీ డ్రై ఫ్రూట్స్ వేయించి ఉంచుకున్నాను, మీరు కావాలంటే ముందు అవి వేసి వేయించుకున్న తర్వాత సేమియాని వేయించుకోండి. సేమియా బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు అదే కడాయిలో 3 కప్పుల వరకు నీళ్ళని తీసుకోండి. నేను ఇక్కడ 1 కప్పుకి 3 కప్పుల వరకు నీళ్ళని తీసుకుంటున్నాను. నీళ్లు మరిగిన తర్వాత మనం ముందుగా వేయించుకున్న సేమియాని వేసి ఒకసారి బాగా కలుపుకుని ఉడకనివ్వండి. చూసారు కదా, ఇలా మెత్తగా ఉడికిన తర్వాత మనం పంచదార వేసుకోవాలి. నేను ఇక్కడ 1 కప్పుకి 1/4 కప్పు వరకు పంచదార తీసుకుంటున్నాను. ఇంకో టేబుల్ స్పూన్ కూడా వేసుకుంటాను. 1/4 కప్ అయితే కరెక్ట్గా ఉంటుంది స్వీట్నెస్. పంచదార వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి. ఆ తర్వాత మీకు ఇష్టమైతే ఫుడ్ కలర్ వేసుకోండి. ఇక్కడ నేను యెల్లో కలర్ది వేస్తున్నాను ఫుడ్ కలర్. ఒకసారి కలుపుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకుని ఇంకొకసారి కలుపుకోండి. తర్వాత 1/2 టీ స్పూన్ వరకు యాలకుల పొడి కూడా వేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. చూసారు కదా, మనకి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. ఇక ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్తో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే సేమియా కేసరి రెడీ అయిపోతుంది. ఇలా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.